మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అరుణ పేరి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం, మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, పిల్లల విషయానికి వస్తే ఇది ఒక పెద్ద సమస్యగా మారుతోంది ప్రస్తుతం. అయితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి ఏకాగ్రత పెట్టలేకపోవడం ఒక ఎత్తు, అసలు ఏ ఇంట్రెస్ట్ లేకుండా అల్లరి చిల్లరగా తిరగడం ఒక ఎత్తు. చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, అరే మా పిల్లలు చదువుతున్నారు గుర్తుండట్లేదని, లేదంటే మేము ఎంత చెప్పినా మా పిల్లలు అసలు పుస్తకం కూడా పట్టట్లేదని. మొత్తానికి ఏ రకంగా అయినా, చదువు విషయమైనా, వాళ్లకు జ్ఞానం విషయంలో అయినా, పిల్లల విషయంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే చూస్తున్నామమ్మ. పిల్లలకి ఏకాగ్రత ఉండాలన్నా, చదివింది గుర్తుండాలన్నా, అసలు చదువుపైకి శ్రద్ధ పెట్టాలనే ఆలోచన రావాలన్నా కూడా లలిత సహస్రనామంలో ఒక మంత్రం కనుక పారాయణం చేస్తే ఇవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు అని చెప్పి విన్నానమ్మా. నిజంగా అటువంటి మంత్రం ఉందా అమ్మా? అవునమ్మా, చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఈ జనరేషన్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది మీరు అడిగింది. మనకి లలితా శాస్త్రంలో చాలా ఉన్నాయి, కానీ ఒకటి చాలా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాంటిది ఒక శ్లోకం ఉంది, ఇచ్ఛాశక్తి క్రియ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. ఇచ్ఛ అంటే కోరిక, జ్ఞానము క్రియ. ప్రతి పిల్లల్లో కూడా, పెద్దవాళ్ళలో కూడా ఉండాలి, కానీ స్పెషల్గా పిల్లల గురించి, వాళ్ళకి చదువులైనా ఏదైనా కూడా వాళ్ళల్లో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఏది చదువుతున్నారో దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇది నేను చేసే పని, నా కర్తవ్యము. చదువుకునే పిల్లలకి ఇప్పుడు చదువు నా కర్తవ్యము, నేను చక్కగా చదువుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ వాళ్ళలో లోపల వాళ్ళకు ఉండాలి. ఆ కోరిక ఎప్పుడైతే వస్తుందో, ఓన్లీ కోరుకుంటే సరిపోదమ్మా, వాళ్ళకి దానికి కావాల్సింది జ్ఞానం కావాలి. టీచర్ ద్వారానే కదా జ్ఞానం దొరుకుతుంది. ఆ జ్ఞానాన్ని పొందడానికి ఎప్పుడైతే వాళ్ళ స్కూల్స్లో కాలేజెస్లో ఆ టీచర్ ఏ టాపిక్స్ అయితే చెప్తున్నారో ఆ టాపిక్స్ని వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వినాలి. ఇప్పుడు పిల్లల్లో అదే తక్కువ అవుతుంది. టీచర్ పాపం తను చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళ ఫోకస్ ఎక్కడుంటుంది? ఈ పక్క వాళ్ళ మీదో, వాళ్ళ మీదో, వీళ్ళ మీదో, లేకపోతే ఏదో ఇలా ఇలా చేస్తూ అల్లరి చేసుకుంటూ దీని మీద ఉంటుంది తప్ప వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది చాలా తక్కువ మంది పిల్లలు వింటూ ఉంటారు. అది కాన్సన్ట్రేషన్ లేకపోవడము. తో జ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి అమ్మా. నిజం చెప్పాలంటే పిల్లలందరికీ కూడా స్కూల్ టీచర్స్ మీద ఎక్కువ వాళ్ళకి గురి ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ మంచిగా చెప్పినా కూడా వీళ్ళ మాట వినరు, టీచర్ చెప్పింది వింటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే స్కూల్స్లో కూడా టీచర్లు చెప్పేది సరిగ్గా వింటలేదు. అందుగురించి వాళ్ళ ఫోకస్ అవన్నీ తగ్గుతున్నాయి. తర్వాత ఇప్పుడు టీచర్స్ కూడానమ్మా పిల్లల మీద స్ట్రెంగ్త్ ఎక్కువైన మూలంగా ప్రతి పిల్లల మీద వాళ్ళు ఆ ఫోకస్ పెట్టట్లేదు. పూర్వం రోజుల్లో ప్రతి టీచరు ఎవరు డల్గా ఉన్నారు, ఎవరు ఇలాగా ఉన్నారు, ఎవరైతే కొంచెం పాపం డల్గా ఉన్నారో వాళ్ళని ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అది వాళ్ళ యొక్క కర్తవ్యం కింద చూసుకుని చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఆ పేషెన్స్ తగ్గిపోతుంది. అంటే ఏదో మొక్కుబడికి వస్తున్నామా, మన పని ఏంటో మనం చేస్తున్నామా అనే కానీ అందరినీ అంటే ఒక త్రాటిపైకి తీసుకురావాలి అనే ఆలోచన కూడా ఉండట్లేదు టీచర్స్లో కూడా. అవును, సో అది వాళ్ళల్లో కూడా తగ్గిపోయి వాళ్ళు కూడా చూపించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏదైతే మనకి క్లాసులో ఉందో వాళ్ళు శ్రద్ధగా వినాలి. అది జ్ఞానం తెలుసుకోవాలమ్మా, వినేసినంత మాత్రాన కూడా సరిపోదు. మనకి మెదడులో గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకోవాలి అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏదైనా మనం నేర్చుకున్నాము అంటే ప్రాక్టీస్ లేకుండా అది మనం సక్సెస్ పొందలేము. ఆ ప్రాక్టీస్, దాని గురించి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని చదవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు నీకు దాని జ్ఞానం పెరుగుతుంది. చెప్పిన ఒక టాపిక్ అయినా క్వశ్చనింగ్ వేసుకోవాలి తనంతట తనే. ఇవాళ ఈ టాపిక్లో ఇది వచ్చింది, ఇది ఇలా ఉంటే ఎలాగా, అలా క్వశ్చనింగ్ ఎప్పుడైతే వేసుకుంటారో వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలి అని వాళ్ళు ఇంకో పుస్తకం పట్టుకుంటారు, ఇంకెవరినైనా అడుగుతారు, టీచర్ నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతారు. క్యూరియోసిటీ అంటాము, ఈ క్యూరియోసిటీ పిల్లల్లో ఉండాలి. అప్పుడు వాళ్ళలో జ్ఞానం చక్కగా వస్తుంది. దాని తర్వాత క్రియాశక్తి. ఓన్లీ కోరిక ఉంది, మనకి గురువు కూడా జ్ఞానం ఇచ్చి టీచర్ కూడా చాలా బాగా దొరికారు, వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు, కానీ మనము దాన్ని ఫాలో చేయట్లేదు, దాన్ని మనం అప్లై చేయట్లేదు.
మనం పని చెయ్యట్లేదు, అప్పుడు మనకేమిటి సక్సెస్ అవుతుంది? మనకి ఏమీ దొరకదు. నీకు ఇచ్చేవాడు రెడీగా ఉన్నారు, నీకు కోరిక ఉంది, నువ్వు బద్ధకంగా కూర్చుని ఉన్నావు, చెప్పింది కూడా విన్నా కూడా నువ్వు చేయట్లేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీకు ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. తో క్రియ చెయ్యాలి, పని చెయ్యాలి. పని చేయడానికి కొంచెం కష్టపడాలమ్మా. ఈ రోజుల్లో అందరూ కూడా స్పూన్ ఫీడింగ్ అంటే కష్టపడడానికి ఒప్పుకోరు వాళ్ళు. ఈజీగా దొరికిపోవాలని నేను వాళ్ళకి అన్నీ ఏదైతే చక్కగా ఇలాగ ఈజీగా దొరికిపోతుందో అది వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు. తో కానీ వాళ్ళంతటి వాళ్ళల్లోనే ఎవరైతే మేము ముందుకు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఫోకస్ పెట్టాలి అని పిల్లలు అనుకుంటారో, పేరెంట్స్ కూడా అలా చెయ్యాలనుకుంటారో, సో ఈ పిల్లలందరూ కూడా ఈ మూడు బాగా పాటించాలి. కోరిక ఉన్నా, జ్ఞానం ఉన్నా, పని క్రియ చేయడం చాలా ఇంపార్టెంట్. క్రియ లేకపోతే మనకి ఏమీ రాదు. మనం ఎంతవరకు విన్నాము దాన్ని అంటే అంటారు కదా, మా పెద్దవాళ్ళు చెప్తారు, ఈరోజు క్లాస్లో ఏ పాఠం అయితే చెప్పిందో టీచరు అది వెంటనే నువ్వు ఒకసారి చూడటమో కళ్ళతో చదవటమో రాయటమో చేస్తే గనక నీకు అది గుర్తుండిపోతుంది, ఏ రోజు ఆ రోజు నీకు ఈజీ అవుతుంది అని చెప్పి అలా ఏదో ఒక దానిపైన శ్రద్ధ పెట్టి మనం చేస్తే గనక బాగుంటుంది. అది ప్రాక్టీస్, అదే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటేనమ్మా, ఈ మధ్యన ఈ ట్యూషన్స్ ఇవి ఎక్కువైపోయి బాగాను అలవాటు పడిపోయారు. అంటే వాళ్ళంతట వాళ్ళు పుస్తకాన్ని తీసి చదువుదాము ఆలోచన రావట్లేదు. స్కూల్లో టీచరు, ఇంటికి వచ్చిన తర్వాత భోంచేసి మళ్ళీ ట్యూషన్, డిపెండెన్సీ, వాళ్ళు ఏది చెప్తున్నారు అంతే, అప్పటికప్పుడు అది వాళ్ళు రట్టు తోతాలు అంటాం కదా, అంటే అలాగా అలా మెమరైజ్ చేసేసుకుంటారు తప్ప ఆ లోపల ఉన్న దాన్ని అర్థం చేసుకుంటే ఎంత చక్కగా వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందమ్మా. కానీ ఆ కాన్సన్ట్రేషన్ పెరగాలని వాళ్లే అనుకోవటం లేదు ముందు. అవును అవునమ్మా, వాళ్లే అనుకోవటం లేదు. తర్వాత ఫాస్ట్ లైఫ్ మనలాగే వాళ్ళు కూడా ఈ మీడియాకి తర్వాత ఈ ఫోన్లకి దీనికి అలవాటు పడిపోయి దీని ద్వారా కూడా పిల్లలు చాలా స్పాయిల్ అవుతున్నారమ్మా. ఈ వాటిల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే అట్రాక్షన్. ఇక్కడ ఒక విషయం చెప్పనమ్మా, నెగిటివిటీ గమ్మును అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివిటీ చాలా గమ్మును అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివిటీ చాలా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది, కష్టంగా ఉంటుంది. మన అందరమును ఆ అట్రాక్షన్లో వెళ్ళిపోయి ఆ దాన్ని తీసుకుంటున్నాం తప్ప పాజిటివ్ వైపుకి వెళ్ళాలని ఆలోచించట్లేదు. సో ఎప్పుడైతే ఈ నెగిటివిటీ తగ్గించుకుంటామో, ఈ అట్రాక్షన్లు తగ్గించుకుంటామో, మనలో ఈ శ్రద్ధ వచ్చి ఈ కాన్సన్ట్రేషన్ పెరిగి మన పిల్లలు చాలా మంచిగా వెళతారు. ఈ స్పాయిల్ అవుతున్న వాళ్ళల్లో మగపిల్లలు, ఆడపిల్లలు కూడా చాలా గురి అవుతున్నారు దీనికి. స్పెషల్గా యంగ్ జనరేషన్లో పిల్లలందరూ కూడా, అది మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి ఇది ఒక్కసారిగా వచ్చేది కాదమ్మా. నేను అందరికీ మా ప్లే స్కూల్ ఉందని చెప్పాను కదా, ఆ పేరెంట్స్ అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. 2 ఇయర్స్, 2½, 3 ఇయర్స్ పిల్లలు ఉండేవారు స్టార్టింగ్. మేము ముందు వాళ్ళకి ఏమి ఏబిసిడీలు ఏమీ కాదు, మంచి విలువలు, సంస్కారాలు అంటారు కదా, ఈ సంస్కారాలతో మీరు స్టార్ట్ చేయండి పిల్లలకి. అదే ఒక స్కూలింగ్ చక్కటిది. నిజంగా అలానే ఉండాలమ్మా ప్రతి ఒక్క స్కూల్లో కూడా. అవును, అలా ఉంటేనే ఆ 2-3 సంవత్సరాలు ముందు మనం ఏదైతే నేర్పించామో అది చాలు ఇంకా వాళ్ళ లైఫ్కి. వాళ్ళు ఆటోమేటిక్గా మంచి సంస్కారంతో పునాది అనేది మొదలవుతుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది ఫ్యూచర్ బేస్. అక్కడ రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా ఉండాలి, ఇది గుడ్ హ్యాబిట్స్, ఇది బ్యాడ్ హ్యాబిట్స్, ఇది మంచి, ఇది చెడు, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి ఆ చిన్నపిల్లలు గమ్ముని పట్టుకుంటారు. అంతా చక్కగా గ్రహించే శక్తి వాళ్ళలో చాలా ఉంటుంది. ఆ గ్రహణ శక్తి ఉన్న బలంగాను మనం ఎంత మంచి నేర్పుతామో అంత మంచి వాళ్ళకి ఇక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు ఏంటవుతుందంటే ఒక పిల్ల, ఇద్దరు, ఒక్కళ్ళు, ఇద్దరు కూడా తక్కువైపోయారు ఇప్పుడు అందరూ. ఈ ఒక్కళ్ళే ఉన్న బలంగాను చాలా పెంపడుగా పెరుగుతున్నారు, గారాభంగా పెరుగుతున్నారు. దానివల్ల పిల్లల్ని ఏమని అల్లలేకపోతున్నారు, ఈ వీటిలన్నింటికీ అలవాటు పడిపోయారు. తర్వాత పేరెంట్స్ ఒత్తిడి కూడా, పేరెంట్స్ జాబులు ఇది అది, సో కాసేపు ఫోన్లే పిల్లలు అవన్నీ పట్టుకుంటున్నారు, మనం హాయిగా మనం పని చేసుకుంటున్నాం కదా, అది హెల్ప్లెస్ అనమాట. పాపం పేరెంట్స్ని అనడానికి లేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఒత్తిడి, వర్క్ ప్రెషర్ అంతా అలా ఉందంటే పిల్లలు కాసేపు ట్యాబు లేకపోతే మొబైల్స్ ఇచ్చేస్తున్నారు, పర్పస్ఫుల్లీ ఇచ్చేస్తున్నారు. కనీసం వాళ్ళు అందులో ఎంగేజ్గా ఉంటారు, మేము మా పని చేసుకోగలుగుతున్నాము అని. అలాంటప్పుడు ఈ వీటికి అలవాటు పడిపోయి పిల్లలలోనూ జ్ఞానం పెరగట్లేదమ్మా, అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. వాళ్ళ బ్రెయిన్, మానవ యొక్క బ్రెయిన్ ఎంత షార్ప్ ఉంటుందంటేనమ్మా, మనం దానిని అర్థం చేసుకుని దానిని అలాగ మెమరైజ్ చేస్తూ చేస్తూ
ఎంత చక్కగా మన మెమరీలో స్టోర్ చేసుకోగలము ఎలాంటిదైనా కూడాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీటికి అలవాటు పడిపోయి స్టోర్ చేసుకునే కెపాసిటీ వాళ్ళలో ఉండట్లేదు. ఆ జ్ఞానం రావట్లేదు కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరగట్లేదు, కాన్సన్ట్రేషన్ తగ్గట్లేదు. అప్పుడు ఏంటవుతుంది, చదువులు ఒత్తిడి పెరిగిపోతుంది, ఎవరి మీదో డిపెండెన్సీ, ఎంతో గబగబా గబగబా ఎక్కడెక్కడి నుంచి ఏం దొరుకుతుందో అది అంతే. ఫాస్ట్ ఫాస్ట్ ఈ ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఎడ్యుకేషన్ అలా వచ్చేసింది అన్నమాట. కానీ కొంచెం మంచిగా అవ్వట్లేదు అమ్మా. ఇలా ఇలావన్నీ వింటుంటే ఒక రాంగ్ వేలో వెళుతున్నారు. మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలో పిల్లలందరూ ఆ డైరెక్షన్లో వెళ్ళి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. వీటిలన్నిటి వల్ల ఒక రాంగ్ డైరెక్షన్ పట్టుకుంటున్నారు. దానివల్ల కొంచెం పెద్ద అయ్యాక పిల్లల్లో డిప్రెషన్ వచ్చేస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి డిప్రెషన్ మొదలవుతుంది. ఆ డిప్రెషన్కి కారణం మనకి ఇక్కడి నుంచే మొదలవుతుంది, ఈ బేస్ సరిగ్గా లేకమూలంగా. తర్వాత పోనీ బేస్ సరిగ్గా లేదు, ఇప్పుడైనా మనం ఏం చేద్దామని నాకు మా పేరెంట్స్, మా సాధకులు ఎంతమంది ఫోన్ చేస్తారు, మా పిల్లలలాగమ్మా మేము ఏం చెప్పాలమ్మా అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకుని నేను ఇలాగే చెప్తాను. ఆ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి, మీరు ఇంకా పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అని. కానీ పెద్ద పిల్లలకు కూడా జరగదని కాదమ్మా, చేస్తారు, వినాలి కొంచెం. మనం ఏంటంటే తల్లి తండ్రి అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఈ రోజుల్లో పిల్లలు వినట్లేదు. నాకు తెలుసు అనే ఒక దూరంలో వెళ్ళిపోతున్నారు. అంతా నాకు తెలుసు, లెక్చర్ ఇవ్వద్దు అంటారు. ఒకే ఒక వర్డ్ ఈ మధ్యన, మీరు నాకు లెక్చర్ ఇవ్వద్దు అంటారు. అయ్యో మా గురించి చెప్తున్నారు, మంచి గురి పని, నీకు నచ్చినా నచ్చకపోయినా వినడంలో ఏంటవుతుంది 2 మినిట్స్? వింటే కనుక అయితే అమ్మా, ఎప్పుడు ఏ పెద్దవాళ్ళైనా ఇంటికి వచ్చి ఏదైనా చెప్తున్నారు అంటే విన్నారనుకోండి, వాళ్ళ టాపిక్లో వాళ్ళు చెప్పే దాంట్లో ఒక ఏదో ఒక బీజం ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ బీజాన్ని మన మైండ్లోకి వాళ్ళు వేసి వెళుతున్నారు. ఎప్పుడైతే ఆ బీజం మన మైండ్లో వెళ్ళిందో నిజంగా తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటేను, నా గురించి చెప్పారు, నేను ఇది పాటించాలి అని ఆ బీజం ఎప్పుడైతే పడిందో వాళ్ళలో చేంజెస్ కనిపిస్తుంది. రీసెంట్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మెడికల్ స్టూడెంట్ విశాఖపట్నంలో అన్నమాట, వాళ్ళది రాయగడ 3-4 టైమ్ MBBS అయిపోయింది, MS కూడా చదువుతున్నాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకనమ్మా? ఎందుకంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనూ అది కొంచెం వీక్ అయ్యాడు అనుకుంటా, చదువుల్లోనూ క్లియర్ చేయలేకపోతున్నాడు. ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ క్లియర్ చేయకపోతుంటే మిగిలిన వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, వాళ్ళది కంప్లీట్ అయిపోయింది, ఇతను ఎలోన్గా ఉండిపోయాడు అనమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఏమి చేయలేకపోతున్నాను, ఆ చదవలేకపోతున్నాను అనే ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ మదరు మా సాధిక అనమాట నేర్చుకుంటోంది, తను కాల్ చేసి తను అన్నీ చెప్పింది ఇలా 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 అని. అప్పుడు నేను అన్నానమ్మా మీతో చెప్తాను కానీ మీకంటే ఎక్కువ నేను ఆ బాబుతో మాట్లాడాలి, ఆ బాబుకి నేను తన గురించి తెలుసుకోవాలి, అప్పుడు నేను ఏదైనా చెప్పగలుగుతాను. ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయికి నెంబర్ ఇచ్చింది, ఆ పిల్లాడు నాకు ఫోన్ చేశాడు. ఆ పిల్లాడు గమనంట్ కొంతమంది షాయిగా ఉంటారు కదా, అంటే బయట వాళ్ళతో గమన మాట్లాడరు, కానీ పాపం చక్కగా మాట్లాడాడు. నేను చాలాసేపు అతనితో మాట్లాడాను, నేను చెప్పిందంతా చక్కగా విన్నాడు. విని మీరు చెప్తే నమ్మరు, నేను లలితా శాస్త్రంలోంచి ఒక శ్లోకం ఇచ్చాను ఆ అబ్బాయికి. నాయన నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా పోన్లే, నీ మంచి గురించే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా మా ఎవరైతే ఫ్రెండ్స్ ముందుకెళ్ళిపోయారో నేను వాళ్ళలా ఉండాలని అనుకుంటున్నావు కదా, ఇప్పటి వరకు నువ్వు ఎలా అనుకున్నావో చేసావు, కానీ ఇప్పుడు ఒక్కసారి నేను చెప్తున్నాను కాబట్టి ఇది నువ్వు చెయ్యి నాయన, చేసి చూడు, అవకపోతే పోను వదిలేసేపోనేని. కానీ పట్టుకున్నాడా మా అబ్బాయి, ఆ అబ్బాయికి ఆ టైంలో మరి ఏమనిపించిందో, ఎవరి మాట వినని అతను నా మాట విని అది చేశాడు. ఓన్లీ 41 డేస్ చేయను ఆయన అన్నాను, చేశాడు పాపము. మధ్య మధ్యలో టచ్లో ఉండమని చెప్పాను, నాకు 15-20 రోజులు కాల్ చేయమని చెప్పాను, చేసేవాడు పాపం. చేసి అయిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ ఇచ్చాడు, 3-4 సార్లు క్లియర్ అయిన అవని పిల్లాడు క్లియర్ అయింది, అతని MS కంప్లీట్ అయింది. MS కంప్లీట్ అయిన తర్వాత ఎంత ఆనందం అంటే, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పిల్లాడు చూడండి అమ్మ, ఏదైనా మనకు సక్సెస్ దొరికిందంటే ఆనందం మనం పట్టుకోలేం కదా. అందులో మళ్ళీ 3-4 సార్లు ఆటంకాలు జరిగిన తర్వాత వచ్చిన సక్సెస్ అంటే అసలు మామూలుగా, అంటే ఒక్కసారి ఇంకా నేనేమి చెయ్యలేను నాకు రాదు, పేరెంట్స్కి ప్రెషరే, పిల్లాడు ఎందుకు చేయట్లేదు, ఎందుకు వింటలేదు, ఏమిటవుతోందని వాళ్ళకి ప్రెషరు, వాళ్ళకి బాధ,
ఇక్కడ చూస్తే పిల్లాడు. సో అలాంటి స్థితిలో పిల్లాడు చక్కగా బాగుంది, పాస్ అయ్యాడు, అన్నీ బాగుంది అనుకుని వాళ్ళు ఎంత ఆనందం అంటే అంత ఆనందము. వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లారు నన్ను ఇంటికి, తీసుకెళ్ళి ఆ పూజలు చేయించుకుని, అంటే కడుగుమాల అది చేయించుకుని ఆ పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడు వచ్చి తన గురించి అంతా చెప్పి, ఇప్పుడు అమ్మ మీరు ఏది చెప్తే అది, అంటే ఎలాంటి పిల్లాడు, అసలు ఏమీ నమ్మని పిల్లాడు, అటువంటిది ఒక్క దాంతో మార్పు వచ్చింది. ఆ ఒక బీజం పడింది అమ్మ అబ్బాయిలో, ఆ బీజం పడింది, అప్లై చేసుకున్నాడు, తన మీద నమ్మాడు, సక్సెస్ కనిపించింది. ఇప్పుడు ఇంకా అబ్బాయికి తిరుగులేదు, తను చక్కగా ఏదనుకుంటాడో అది, ఆ క్లారిటీ అతనికి వచ్చింది, విన్నాడు కాబట్టి వచ్చింది కదమ్మా. అమ్మ ఇప్పుడు తను అంటే ఆల్రెడీ మెచ్యూరిటీ ఉన్న పర్సన్, పెద్ద అయిపోయాడు, ప్లస్ అతను ఒక అవకాశం మీరు ఇచ్చారు, తను ఉపయోగించుకున్నాడు, నమ్మాడు కాబట్టి. అలా చాలా మంది పిల్లలు అసలు నమ్మరు, పేరెంట్స్ ఎలాగైనా మా అబ్బాయి మారాలి లేదంటే ఏదో రకంగా అనుకుంటారు, కానీ వీళ్ళు ఏమి చెయ్యరు వాళ్ళ తరఫున. అట్లా పేరెంట్స్ చేయొచ్చా వాళ్ళ తరఫున? చూడండి అమ్మ, కొన్ని కొన్ని ఇప్పుడు మీ భోజనం మీరే తింటారా, ఎవరైనా తింటే మీ కడుపు నిండుతుందా? ఎవరిది, వాళ్ళే తినాలి కదమ్మా. అవునా? అందుగురించని ఇవి కూడా మంత్రాలు కూడా అలాంటివేనమ్మా. మరి అట్లా నమ్మకుండా చెయ్యన్న వాళ్ళ పరిస్థితి అమ్మా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉంటారు చాలా మూఢనమ్మకం కదా వాళ్ళకి, వాళ్ళకి అసలు ఇవన్నీ ఎందుకు వాళ్ళకు నమ్మరు. మీరు మీ చాదస్తామని అసలు కొట్టి పారేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది, కరెక్ట్ అమ్మా, మీరు అన్నది ఉన్నారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, పేరెంట్స్ చెయ్యండి, ఆ బాబు పేరుని చెయ్యండి, దానికి కూడా రెమెడీ ఉంటుంది, చెయ్యండి, కానీ అంత ఎఫెక్ట్ ఉండదు. ఆ పిల్లాడు చేస్తే మనకు 100% ఎఫెక్ట్ ఉంటే, పేరెంట్స్ చేస్తే 30% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. తో కానీ మెల్లిగా మీరు చేస్తుంటే, బాబు నీ గురించి నేను చదువుతున్నాయి నాయన, బాగుంటుందమ్మా అని మీరు ఆ పిల్లాడిలో పాజిటివిటీ తీసుకురావాలి. నేను చూడు అమ్మగారు ఇచ్చారు, ఇది చేస్తున్నాను, నీకు బాగుంటుంది, ఇటుపైన ఇలా ఉంటావు, ఇలా ఉంటావు, కొంచెం ఆ పిల్లాడిలో పాజిటివిటీ తీసుకొచ్చి అంటే వినీలాగా, ఇది కూడా ఒకటి ఉంటుంది, ఒక దేవుడి నామస్మరణ కూడా చేసుకుంటే మంచిది అని ఎప్పుడో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో మీరు ఈ టాపిక్ తీసుకురండి, వినాలమ్మా, చెయ్యమ్మా, నీ గురించే కదా చెప్తున్నాము అని. అలా కూడా ఉన్నా కూడా వినరు కొంతమంది, అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అసలు పట్టించుకోరు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ కష్టం అమ్మా, ఇంకా అస్సలు ఏది విననన్న వాళ్ళకి ఇంకా వాళ్ళని వాళ్ళ ద్వారా వదిలేయాలి. అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో, రాంగ్ దాంట్లోకి వెళుతున్నామో, మాకేమి రావట్లేదు అని ఒకనొక టైంలో తెలుసుకుంటారు, కానీ చాలా లేట్ అవుతుంది. తెలుసుకుని మారిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్నింటికీ ఉంటాయమ్మా, వేస్ అన్నింటికీ ఉంటాయి, కానీ మనం ఏ వేని పట్టుకోవాలన్నది మనకుంటుంది. అందరికంటే ఎవరి మాట వినొద్దమ్మా, ఇక్కడ మాట వింటే చాలన్న, ఇక్కడే మీకు ఆన్సర్స్ వస్తాయి. క్వశ్చన్ ఇక్కడ వేసుకోండి మీరు, నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, నా ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి. నేను ఇప్పుడు స్టూడెంట్ని అయితే నాకు చదువుకునే కర్తవ్యము, చదువుకోవాలి, నేను చదువు కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్ చెయ్యాలి అని నా కర్తవ్యంని, ఆ కర్తవ్యం తెలుసుకో, తెలుసుకుని దాన్ని ఫాలో చెయ్యి. మనం 10 రకాలు మైండ్లో పెట్టేసుకుంటాము, ఏది ఫాలో చెయ్యి, ఒక 10 పెట్టుకోవద్దు, ఎవరి పని వాళ్లే చెయ్యండి. చదువుకుని వాళ్ళకి మిగిలినవన్నీ ఎందుకమ్మా అనవసరం కదా, అక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు. ఈ మధ్యన పిల్లలు ఇవన్నీ కూడానమ్మా, ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా అన్ని వాళ్ళకి ఇన్వాల్వ్ అవుతారు. ఆ ఇన్వాల్వ్ మంచిది కాదు, అంటే వాళ్ళ మైండ్ 4 వేపులకు తిప్పుకుంటున్నారు, అది తిప్పుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఇంకొక పిల్లాడు ఉన్నాడు మెడికల్ స్టూడెంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, బొంబాయిలో ఉంటాడు, అతను కూడా చాలా మంచి పిల్లాడమ్మా, ఎంత బంగారు తండ్రి అంటే అలాంటి 19 ఏళ్ళు ఇప్పుడు అబ్బాయికి, ఏం చిన్న వయసులో ఈ స్పిరిచువాలిటీలో అలాంటి పిల్లల్ని చూడలేదు, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాడు, చాలా ప్రాబ్లమ్స్ వల్ల అవ్వలేకపోతున్నాడు, కానీ వింటున్నాడు మాట. ఇప్పుడు రీసెంట్లీ మా లలితా శాస్త్ర క్లాస్లో జాయిన్ అయ్యాడు, నాతో టచ్లోకి వచ్చాడు, మీలాగే ఆన్లైన్లో లలితా పరివార్లో చూసి 7-8 మంత్స్ అయింది నాతో టచ్లోకి వచ్చి. ఈ 7-8 మంత్స్లోనూ పూర్తి అతను కూడా 2 టైమ్స్ 1 టైము ఇచ్చాడు ఎంబీబీఎస్ ఇది ఎగ్జామ్, ఏంటంటే గేట్ అంటారా ఏంటంటారు అది, మెడికల్ ఎగ్జాము, పాస్ అయితే కదా మెడికల్లోకి వెళ్తారు, ఆ ఎగ్జామ్స్ ఇచ్చాడు, క్లియర్ అవ్వలేదు, దానికి ఏ ర్యాంక్ రావాలో రాలేదు, కానీ అతను కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు రీసెంట్గా. అయిపోయిన తర్వాత నాలోకి టచ్ వస్తే అతను ఇలాగే, వాళ్ళు
బాగా పట్టించుకుంటాడు. ఎంత పట్టింపులంటే నా దోస్తు నన్ను ఇలా అన్నాడు అది 4 రోజులు మర్చిపోడు, ఇక్కడ పెట్టేసుకుని నేను నన్ను ఎందుకు వీళ్ళెలా అంటారు, లేకపోతే వాళ్ళు అతిగా ఆలోచిస్తారు, ఓవర్ అనమాట, ఇక్కడ పెట్టేసుకుని మా టీచర్ ఇవాళ నాకు ఇది అలా అన్నారు, అది అది నెగిటివ్ అనమాట. పోనీ పాజిటివ్గా అది కూడా పాజిటివ్గా ఆలోచించవచ్చు, మా టీచర్ ఇలా అన్నారు అంటే నా మంచి గురించి అన్నారు కాబట్టి నేను ఇంక రేపు ఇలా ఉండకూడదు, అలా కాదు, నన్ను ఎందుకు అన్నారు, ఎందుకు ఇలా అన్నారు, నన్నే ఎందుకు అంటున్నారు, నేనే ఏం చేశాను అని సేమ్ అలాగే పెట్టుకుని తను కూడా ఇలా డిప్రెషన్లో వెళితే జస్ట్ ఇప్పుడు మంచి చక్కటి వేలో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ట కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు అమ్మ తప్పకుండా ఈ మాట ఎగ్జామ్స్లో మీకు చేసి చూపిస్తాను, అది క్లియర్ అవుతుంది అది అని చెప్పి తనలో ఎంతో చేంజెస్ వచ్చాయి. నమ్మని వాళ్ళంటే కొంచెం ఒక్కచోట ఎక్కడో అక్కడో ఒక కోణాలో పట్టుకోవాలమ్మా. చూడండి పేరెంట్స్ మాట పిల్లలు వినరు కరెక్టే, కానీ మీకు ఎవరైనా ఒక గురువు రూపంలో ఒక పెద్దవాళ్ళ రూపంలో ఎవరైనా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళతో మాట్లాడాలి అంటే మన లోపల ఉన్నది వాళ్ళకి చెప్పుకుంటే మీకు ఒక మంచి సలహా ఇస్తారు, ఒక గైడ్ కింద గైడ్ చేస్తారు మిమ్మల్ని, ఒక గైడర్ కింద మీకు ఏదైనా చెప్పాలంటే చెప్తారు, వాళ్ళ మాట నమ్మండి వినండి, అప్పుడు మీలో చేంజెస్ వస్తాయి. ఇది చెయ్యాలమ్మా. ఏమి ఇందాక చెప్పిన మంత్రం ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలి, గురువు దగ్గర నుంచి తీసుకున్న తర్వాతే చేయాలా లేదంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా? చూడండి మంత్రం అనేది ఎప్పుడు గురువు ద్వారానే ఉంటుంది, మంత్రం అంటేనే గురువిస్తేనే అది మంత్రం అవుతుంది. ఇప్పుడు ఈ లలితా శాస్త్రం తర్వాత విష్ణు శాస్త్రం శివానంద లహరి సౌందర్య లహరి వీళ్ళన్నింటిలో కూడా శ్లోకాలు ఉన్నాయి, ప్రతి శ్లోకము వేరువేరు దానికి రెమెడీస్ కింద అనమాట ఒక మంత్ర రూపంలో పనిచేస్తుంది వాళ్ళ యొక్క ప్రాబ్లం. చెప్పింది శ్లోకం కిందకు వస్తుంది, అది శ్లోకమే, శ్లోకమే, మంత్రం అంటే వేరే మంత్రములు కాదు, ఆ శ్లోకమే, శ్లోకానికి మంత్రానికి తేడా. మనం ఇప్పుడు మీరు చదివారు అది ఒక శ్లోకము, ఓకే, అదే గురువు ద్వారా ఆ శ్లోకమే గురువు మీకు చెప్తే అది మంత్రం అయిపోతుంది. అర్థమైందమ్మా? గురువు ద్వారా తీసుకున్నది ఒక మంత్ర రూపం అయిపోతుంది, ఎవరి దగ్గర తీసుకోకుండా చదువుతున్నది ఒక శ్లోకం అవుతుంది. సో గురువు ద్వారా తీసుకున్నది మంత్రం కాబట్టి అది ఒక శక్తి ఉంటుంది, ఎందుకంటే గురువులు ఏమంటే ఎలాగమ్మా, గురువులు చాలా తపోశక్తిలో ఉంటారు, వాళ్ళు రోజంతా సాధన చేస్తారు, అంతా అంతా కాదు వాళ్ళలో ఆ శక్తి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి, ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న తపోశక్తిని మంత్ర రూపంలో ఒకరికి ఇచ్చారు అంటే ధారపోస్తున్నారమ్మా, మిమ్మల్ని బాగు చెయ్యాలి, మీరు బాగా ఉండాలి, మీరు చక్కగా ఉండాలి, చాలా ఎదగాలి అని చెప్పి వాళ్ళు ఆ మంత్ర రూపంలో మీకు చక్కగా ఇస్తున్నారు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీకే మంచి జరుగుతుంది. ఏమ్మా ఈ రోజుల్లో కొంతమంది గురువులు అన్ని వాళ్ళు కూడా చాలా వేరువేరుగా ఉన్నారు, కమర్షియల్గా కూడా ఎవరిని నమ్మాలో లేదో, ఎవరిని గురువుగా ఎంచుకోవాలో లేదో ఒక క్లారిటీ మిస్ అవ్వాల్సి వస్తుందమ్మా ప్రస్తుతం కదమ్మా. చాలా చాలా మంది మా వాళ్ళలో అదే అంటూ ఉంటారమ్మా మాకు అర్థమవట్లేదని. గురువు అనేది ఎవరు తెలుసమ్మా, తను ప్రతిరోజు తను జ్ఞానాన్ని పొందుతూ తనలో ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడము నిస్వార్థ భావనతోటి. నిస్వార్థ భావన, ఏ స్వార్థం ఉండకూడదు, ఏ ఆశ ఉండకూడదు, అవతల వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎప్పుడు చేయకుండా మీరు ఏదైతే మీరు వాళ్ళకి ఇస్తున్నారో అది సరైన గురువు. వాళ్ళు కూడా మనకి రామాయణంలో ఉంటుంది, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అని మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ప్రథమ కాండలో తొలి శ్లోకము, గురువు అనేవారు ప్రతిరోజు తనంతట తను స్వాధ్యాయం అంటే చేసుకుంటూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి, జ్ఞానం పొందుతూ ఉండాలి. మీకు చెప్పేశాం కదా అని అయిపోదు, మీకు చెప్తూ చెప్తూ కూడా నేను కూడా ఇంకా జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి, పొందుతూ నేను ఎంత మీకు చెప్తున్నానో నాకు కూడా ఇంకా లోపల క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ క్లియర్ చేసుకుంటూ ఇంకా వెతుకుతూ ఉంటాను, బుక్స్ అని ఇవన్నీ అవన్నీ చూస్తూ ఉంటాను, అవన్నీ జ్ఞానం పొందుతూ పొందుతూ ఆ జ్ఞానాన్ని మీకు పంచుతాను. అప్పుడు తను స్వాధ్యాయం తను జ్ఞానం పొందుతూ 4 జ్ఞానాన్ని పంచుతున్నారు, వాళ్ళు నిజమైన గురువు నిస్వార్థ భావనతోటి, నిస్వార్థ సేవతోటి. 4 బాగుండాలి, వాళ్ళ మంచి సర్వే జన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు అని ఈ ధారణలో ఉన్న గురువు గురువు అన్నమాట. ఎప్పుడు ఎదరవాళ్ళ గురించి ఆలోచించాలి, అప్పుడు తప్పకుండా ఆ గురువులో ఉన్న వైబ్రేషన్స్ వాళ్ళకి
చక్కగా పనికొస్తాయి. ఆ సాన్నిధ్యంలో ఉంటేనే తెలిసిపోతుంది, కనిపిస్తుంది, ఆ వైబ్రేషన్స్ మీకు ఫీల్ అవుతాయి కూడాను. ఇందాక మీరు అన్నారు కదా, అవును మీ గురించి సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు కూడా అందాం అనుకున్నాము. మీరు ఇట్లా పెట్టగానే మామూలుగా సినిమాల్లో అమ్మవారిని చూపించినప్పుడు ఇట్లా అని చెప్పి అట్లా కనిపిస్తారు కదా, మీరు ఇలా అనగానే నాకు అదే ఫీలింగ్ వచ్చింది, నేను ఇంట్లో చెప్దాం అనుకున్నాను. సో చాలా మంచిదమ్మా, కానీ బస్ ఈ పిల్లలందరికీ ఒకటే చెప్తాను, పిల్లలారా అలాగే పేరెంట్స్ మీరు అందరూ కూడా కాస్త స్పిరిచువాలిటీని పట్టుకోండమ్మా. స్కూల్కి వెళ్లే ముందో కాలేజీకి వెళ్లే ముందో ఒక్క శ్లోకమైనా, కనీసం ఏమీ రాకపోతే హనుమంతుడునో జై హనుమాన్ అనుకోండి, జై శ్రీరామ్ అనుకోండి, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒకటి అనుకుని గుమ్మల నుంచి బయటకు వెళ్ళండి. ఆ రోజంతా మీకు ఎంత బాగుంటుందో, అలాగే మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఈ పాజిటివిటీ పెట్టుకోండి, మనలో ఉన్న ఈ నేనెందుకు చెయ్యను అని అలాంటివి అవన్నీ తగ్గించేసుకుని మీరు తప్పకుండా ఎవరో ఒకళ్ళని పట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి. వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా, కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మానవ జన్మ ఎత్తడమే చాలా దుర్లభము. అటువంటి మానవ జన్మలో మనకి ఇంత చక్కటి మాక్ ఇచ్చాడు, ఆలోచించుకునే శక్తి ఇచ్చాడు, అది మనం సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆనందం ఎప్పుడు వస్తుంది, మనం అన్ని చేసుకుని సవ్యంగా అన్ని బాగా జరుగుతున్నప్పుడు ఆనందంగా ఉంటాము. ఏమీ లేకపోతే డిప్రెషన్లోనూ ఏదో శాడ్గా ఉంటాము. ఆ శాడ్నెస్ తగ్గించుకోవాలి అంటే కాస్త దైవ మార్గం పట్టుకోండి అమ్మా, అందరూ పట్టుకోండి. పట్టుకుని దైవ మార్గం ద్వారానే మీరు మీ లైఫ్ని ఉత్కృష్టమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు అమ్మ. తర్వాత దక్షిణామూర్తి అని మీకు తెలుసు కదా, పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఉంది, చిన్నది, పది శ్లోకాలు. ఆ 10 శ్లోకాలు చిన్న చిన్న శ్లోకాలు. దక్షిణామూర్తి అంటే ఎవరు, శివుడు, తెలుసు కదా మీకు. ఆదిదేవుడు, దక్షిణామూర్తిని ఆదిదేవుడు అంటారు. ఆది గురువు, ఆదిదేవుడు, ఆది గురువు. ఎవ్వరికి గురువులు లేకపోయినా ఆ దక్షిణామూర్తియే, ఆ శివయ్యే గురువు. నేను కూడా నా తొలి గురువు, ఇప్పటికీ నా శివయ్యే గురువు. తర్వాత శంకరాచార్య వారు వీళ్ళందరూ వచ్చారు గురువుగా, కానీ నేను కూడా గురువుని శివయ్యే ఇప్పటికీ కూడాను. ఆ ఆది గురువు ఎవరైతే ఉన్నారో దక్షిణామూర్తి, ఆయన నమ్మ ఒక్కసారి మనం ఆయన చిత్రం ఆయన ఫోటో చూడండి, ఎంత ప్రశాంతతో అభయముద్రతో ఉంటారు. చక్కగా జ్ఞానము ఆయన పట్టుకున్నది ఏమిటి, చక్కగా ఒక డమరు పట్టుకుంటారు, తర్వాత ఏమో ఒక చేతిలోనేమో అగ్ని పట్టుకుంటారు, ఒక చేతిలో మాల పట్టుకుంటారు, ఈ ధ్యాన ముద్రలో ఉంటారు. ఎందుకంటే అంత ప్రశాంత మౌనంగా ఉంటారు, ఆయన ఎక్కువ మాట్లాడరు. దక్షిణామూర్తి మౌనంగా ఉండి అందరికీ చెప్తారు. ఆయన మౌనంలోనే అందరూ అన్నీ నేర్చేసుకుంటారు. సనకాది ఋషులు తెలుసు కదా, సనక, సనంద, సనత్ కుమార్, సనస్సుజాత, వీళ్ళు అన్ని చోట్లకి వెళ్తారు గురువు కావాలని. ఎవరు మనకి మంచిగా గురువుగా ఉంటారు, ఎవరు గురువుగా మనం వాళ్ళని భావించి వాళ్ళ దగ్గర విద్యను పొందుదాము, బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మగారు సరస్వతితో చక్కగా ఆనందంగా వీణ వింటూ ఆవిడతో మాట్లాడుతూ ఆవిడ పక్కన ఉంటారు. ఈయన దగ్గరికి మనకు కుదరదు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విష్ణు దగ్గరికి వెళితే లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ ఉంటుంది, విష్ణుమూర్తి ఆవిడ్ని చూసి నవ్వుతూ చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా కాదని శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడు అమ్మవారు పార్వతీ దగ్గర ఉండి వాళ్ళు తాండవ నృత్యం చేసుకుని ఆనందంగా ఉంటారు వాళ్ళు. అయ్యో ఇక్కడ కూడా కాదని వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఒక వటవృక్షం కింద ఒక యువకుడు, చిన్న వయసులో ఉన్న ఒక యువకుడు దక్షిణామూర్తి, యువకుడు చెట్టు కింద కూర్చుని ధ్యానంలో ఉంటారు. ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు, ఎంత చక్కటి నవ్వుతూ ప్రశాంతంగా. ఒక రాక్షసుడు కింద పడుకుని ఉంటాడు, 4 చేతుల్లోనూ ఇవన్నీ పట్టుకుని. అక్కడ వృద్ధులు ఉన్నారు, శిష్యులు. ఆయన శిష్యులు ఎవరు, వృద్ధులు. ఈయన యవ్వనంలో ఉన్నారు, చిన్న యవ్వనంలో ఉన్న 16 ఏళ్ల వయసు ఒక బాలుడు అక్కడ కూర్చున్నారు, వృద్ధులు వింటున్నారు. ఏం చెప్తున్నారు, ఈయన ఏం చెప్పట్లేదు, మౌనంగా ఉన్నారు. ఈయన ఉన్న మౌనంలోనే వాళ్ళకి జ్ఞానం దొరికిపోయింది. వాళ్ళకి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానము ఆయన మౌనంతోటే, మౌనంగానే ఆయన భావనతోటి వాళ్ళకి నేర్పేశారు.
ఈ శనకాదులు కూడా అక్కడ కూర్చుని ఆ మౌనంగా ఉన్న ఈ ఆది గురువు దక్షిణామూర్తి దగ్గర జ్ఞానం నేర్చుకున్నారు. అప్పుడు అన్నారు వాళ్ళు నలుగురు, ఇన్ని చోట్లకి వెళ్ళాం కానీ నిజమైన గురువు ఇతనేను. మౌనంగా ఉంటారు, మౌన వ్యాఖ్యానం అని చక్కటి శ్లోకం ఉంది. మౌనంగా ఉంటూ ఆయన దగ్గర ఆయన కళ్ళు మూసుకుని ఇలాగ అన్నారో లేదో వీళ్ళు ఆయన చూసేసరికి వీళ్ళకి జ్ఞానం వచ్చేసింది. సో పిల్లలకి మనకి జ్ఞానం రావాలి, ఫోకస్ పెరగాలి అంటే ఆ దక్షిణామూర్తి యొక్క ఫోటో ఉంటుంది కదా, దాన్ని ఒక 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా చూస్తే చాలు. ఆయన పట్టుకున్న చేతిలో చిన్నముద్ర అంటాం, చిన్నముద్ర, తర్వాత డమురకము, మనకి అక్షరమాల, అలాగే ఒక చేతిలో అతను అగ్ని పట్టుకున్నారు. తర్వాత ఆ వృద్ధులందరూ శిష్యులు అక్కడ కూర్చున్నారు. అలా చూస్తే వటవృక్షం కింద, వటవృక్షం కింద కూర్చున్నారు. వటవృక్షం ఏమిటి, తన తోడలు కిందకి పంపిస్తుంది. ఎంత పెద్ద వృక్షం అయితే అంత కిందకి పంపిస్తుంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అర్థమైందమ్మా? అలా ఉండి ఆ వటవృక్షం కింద ఈయన అమ్మవారి యొక్క శక్తితోటి అందరికీ జ్ఞానం నేర్పుతున్నారు. మన పిల్లల్లో ఫోకస్ పెరగాలి, జ్ఞానం రావాలి, బుద్ధిమంతులుగా ఉండాలి అంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం మేము నేర్పుతాము. మాకు చాలా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు పిల్లల క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో నేర్చుకుని గురుముఖంగా నేర్చుకుంటే మంచి ఫోకస్ పెరుగుతుంది. పిల్లలే కదమ్మా, పెద్దవాళ్ళకు కూడా, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. తో అందు గురించి పిల్లలందరూ దక్షిణామూర్తి స్తోత్రం కనీసం పోనీ యూట్యూబ్లో పెట్టుకుని విన్నా కూడా, ఆ ఫోటో చూసినా కూడా వాళ్ళల్లో ఆ జ్ఞానం పెరిగి ఈ నెమ్మది నెమ్మదిగా వాళ్ళలో చేంజ్ కనిపిస్తుంది. తప్పకుండా కనిపిస్తుందమ్మా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, నమ్మకము, భక్తి, శ్రద్ధ, ఈ మూడు పెట్టుకుని. వాళ్ళకి ఇష్టం లేకపోయినా, కొన్ని రోజులు ఇష్టం లేక అయిష్టంతో వాళ్ళమ్మ ఫోర్స్ చేసిన అయిష్టంతో అయితే సరేలే చూస్తానులే అని 2 నిమిషాల ఫోటో చూసినా, అయితే సరే చెప్పు చెప్తానులే అది పెట్టుకుని విన్నా, మెల్లిగా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆ చేంజెస్సే చాలా చక్కటి చేంజ్తో పిల్లల్ని ఇక్కడున్న వాళ్ళని అక్కడ తీసుకెళ్తుంది. మంచి బుద్ధి వస్తుంది పిల్లల్లో, బుద్ధి కావాలి, ఫోకస్ కావాలి, ఇవన్నీ వస్తాయమ్మా. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కానీ కాస్త కష్టపడాలమ్మా. ఈ మాత్రమేనా కష్టపడకపోతే ఎలా చెప్పండి ఏమ్మా? దేవుడు నేను ఉన్నాను బాబు నన్ను పట్టుకో అని అంటుంటే మనం పట్టుకోకుండా మనం వీటిలన్నింటి వెనకాల వెళుతున్నాము. అందుకే పిల్లలారా, కాస్త దేవుడిని పట్టుకోండి. సరస్వతి అమ్మవారైనా, శివుడైనా, కృష్ణుడైనా, ఎవరో ఒకళ్ళని మీరు పట్టుకుని చక్కటి ముందుకు వెళ్ళండి. ఒక దాని మీద ఫోకస్ పెట్టండి, 10 ఇంటి మీద పెట్టకండి. అప్పుడు మీరు చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా పిల్లలకి. ఇప్పుడు ఇది కష్టం అనుకోకుండా వాళ్ళు వాటిని తీసుకొని దాటగలిగితే తర్వాత లైఫ్ బాగుంటుంది, మంచి భవిష్యత్తు ఉందమ్మా. ఎంత చేసిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు చెప్పాను. సో అందు గురించి తప్పకుండా పాటించాలి, కొంచెం కష్టపడాలి, పాటించాలి, ఫాలో చేయండి, మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. ఎప్పుడైతే ఆ లెవెల్కి వెళతారో ఇవన్నీ ఇంకా ఇంకా ఇవన్నీ మర్చిపోతారు. అది మంచి ఆనందము, చక్కటి సుఖదాయకమైన లెవెల్కి వెళతారు. అప్పుడు తెలుస్తుంది నేను ఎంత మంచి పని చేశాను, నన్ను నేను తెలుసుకున్నాను, నా గురించి నేను ఈ కష్టపడుతున్నాను. నా ఎవరి గురించో కాదు కదమ్మా, నేను చేసుకున్నానంటే అది నాకే పనికొస్తుంది. నాకు నేను బాగా చదువుతున్నానంటే టీచర్లు ఎవరినంటారు, మీ పేరు తీసుకుని అమ్మా విజిత నువ్వు ఎంత బాగా చదువుతున్నావు అమ్మా అంటారు కదా, మీ పేరే తీసుకుంటారు, ఇంకొకటి పేరు ఎందుకు తీసుకుంటారు. అది రావాలి అంటే కొంచెం కష్టపడాలమ్మా. అది ఒక్కసారి గనక చూడగలిగితే ఆనందాన్ని అసలు ఎవరు వదిలిపెట్టరమ్మా, వదిలిపెట్టరమ్మా. కానీ 100% మారుతారు పిల్లలు, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. చాలా మంది మారారు. మా పిల్లలే బోల్డ్ మన, మా పిల్లలు అంటే మా శిష్యుల యొక్క పిల్లలు. ఎంతో మంది విన్నారు, మారారు, రామాయణ క్లాసెస్ అటెండ్ అయ్యి మారారు, దక్షిణామూర్తి స్తోత్రం విని మారారు. వాళ్ళల్లో ఎన్ని చేంజెస్ అంటే అన్ని చేంజెస్. మాటలు రాని వాళ్ళకి మాటలు వచ్చాయమ్మా, నమ్ముతారా మీరు? నిన్న శ్రీశైలంలో ఒక అమ్మాయి కనిపించింది, వాళ్ళ అబ్బాయికి నేను నాకు గుర్తు కూడా లేదు, అస్సలు మాటలు లేవు అబ్బాయికి. తో కలిసింది, నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ తను నాకు కాల్ చేస్తే నేను ఇచ్చా అంట. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ పిల్లాడు చాలా బాగా మాట్లాడతాడు, స్కూల్కి వెళుతున్నాడు. కానీ ఆ తల్లి పట్టుకుంది ఆ పిల్లాడు కూడా మెల్లిగా, చెయ్యినాయినా చెయ్యినాయినా మంచిది కదా, దగ్గర కూర్చోబెట్టి తల్లి, పేషెంట్స్ తల్లిలో కూడా ఉండాలమ్మా.
కొంచెం చెప్పాలి కదమ్మా. వాళ్ళు విసుక్కుంటున్నారు, వింటలేదు అని వదిలేస్తున్నాం మనం. వదిలేయకండి, పర్వాలేదు పిల్లలు కదా, ఇప్పుడు వదిలేసినా వాళ్ళు మూడు మారిన తర్వాత ఎప్పుడో అప్పుడు వాళ్ళకి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టండి. గివప్ ఇవ్వకండి, గివప్ ఇచ్చేస్తున్నారు అందరూ. పోతే పోనీ, ఫోన్లే ఏదో చేసుకుంటాడులే అని గివప్ ఇస్తున్నారు. అలా కాదు, కొంచెం వెనకాల పడాలి, వాళ్ళని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా హోంవర్క్ చేయాలి, ఉండాలమ్మా. పేరెంట్స్కి చాలా పెద్ద ఎగ్జామ్ అవుతుంది పిల్లల్ని పెంచడం అనేది. ఈజీ కాదమ్మా ఈ రోజుల్లో పిల్లలకి, ఇదివరకు కాదు. ఒకప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ హడావిడిలో ఉన్నా పెద్దవాళ్ళు పక్క నుండి పిల్లలకి అన్ని చెప్పటము చేయటం వల్ల ఒక పద్ధతిగా వెళ్ళిందమ్మ. రాను రాను ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి, ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్, పిల్లలకు చెప్పే వాళ్ళు కూడా లేరమ్మా. కరెక్ట్ అమ్మా, నిజంగా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటేనమ్మా పెద్దవాళ్ళ యొక్క నడవడిక వేరుంటుంది. దగ్గర కూర్చోబెట్టుకుని స్టోరీలు అవన్నీ చెప్తారు. పిల్లలకి ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుల్లోనూ మనకి దేవుడి స్టోరీలు ఇవన్నీ తగ్గిపోయింది. రాత్రి పడుకోబెట్టుకునే ముందు స్టోరీ చెప్పి మరీ పడుకోబెట్టేవారు. వాళ్ళ బ్రెయిన్లో అది ఉండేది, దేవుడిది. బాగా మంచి నిద్ర పట్టేది, పొద్దుటే ఫ్రెష్గా లేచేవారు. ఇప్పుడేంటి, వాళ్ళ కామిక్స్ అనో ఏవేమిటో ఉన్నాయి కదా పుస్తకాలు, ఇవన్నీను ఇవన్నీ ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోయి అవి చూడడమో, లేకపోతే ఈ ఆటలు, ఈ గేమ్స్ అంటారు కదా, ఈ గేమ్స్ ఆడో పడుకుంటున్నారు వాళ్ళు, నిద్రపోతున్నారు. వాళ్ళ బ్రెయిన్ ఎలా తిరుగుతుంది చెప్పండి. ప్రశాంతత ఎక్కడుంటుంది? పొగలంతా ప్రశాంతత ఉండదు, చదువులో ఒత్తిడి ఏదో. రాత్రి కూడా మీరు గేమ్స్ ఆడి, లేకపోతే ఏవో ఇవన్నీ ఇలాంటి టీవీలో అనవసరమైన ఏదో కార్టూన్ ఛానల్స్ చూసి అప్పుడు పడుకుంటున్నారు. అప్పుడు కూడా మీ మైండ్ ప్రశాంతతగా లేదు. అందుగురించి కనీసం రాత్రైనా పేరెంట్స్కి అందరూ కూడా రాత్రైనా పిల్లలకి పడుకోబెట్టే ముందు దేవునామస్మరణ కానీ ఒక స్టోరీ కానీ దేవుడిది చెప్పి పడుకోబెట్టండి. అప్పుడు వాళ్ళు ఎంత బాగా ప్రశాంతంగా పడుకుంటారో వాళ్ళలో మంచి బ్రెయిన్, బుద్ధి పెరుగుతుంది. ఇంకా ఇవన్నీ కొంచెం నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటేనే అవి అవుతుందమ్మా. అందుకే 2-4 ఇయర్స్ వయసు ఉంటుంది కదా, అప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేసేయాలి. అప్పుడు పెద్ద అయితే ఈ ప్రాబ్లమ్స్ రాదు అమ్మా. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అక్కడి నుంచి రూట్స్ని స్ట్రాంగ్ చేయాలి మనం. రూట్స్ స్ట్రాంగ్ అయితే చెట్టు చాలా బాగా నించుంటుంది, చాలా ఫలిస్తుంది, పళ్ళు కాయలు పువ్వులు ఇస్తుంది. మనం రూట్స్ని స్ట్రాంగ్ చేయాలి. ఇది పేరెంట్స్ కర్తవ్యం కూడా, వాళ్ళని జాగ్రత్తగా మనం కూడా వాళ్ళకి టైం స్పెండ్ చేయాలమ్మా. ఒక గంటో అరగంటో పిల్లలతో ఉండాలి, ఉండి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి విసుక్కున్నా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. అప్పుడే మెల్లిగా కనెక్టివిటీ ఉండాలి ఇద్దరిలో, పేరెంట్స్కి పిల్లలకి. కాస్త పిల్లలు పేరెంట్స్ ఇద్దరూ కూడా కనెక్టివిటీ, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, కనెక్ట్గా ఉండాలి. బయటకు వెళుతున్నారు అంటే అడగాలమ్మా, ఎప్పుడు వెళుతున్నావు, ఎందుకు వెళుతున్నావు, ఎప్పుడు వస్తావు. ఈ డిసిప్లిన్ ఉంచాలమ్మా కాస్త. ఆ కాస్త భయం అంటారు కదా, ఆ కాస్త డిసిప్లిన్ ఉంచితే పిల్లలు 2 రోజులు అబద్ధం ఆడతారు, 3 రోజుల తర్వాత అయ్యో అమ్మ అడుగుతుంది అని లోపల భయం ఉంటుంది. ఆ భయం ఉండాలి. అప్పుడు వాళ్ళు స్పాయిల్ అవ్వరు, రాంగ్ వే పట్టుకోరు, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళరు. కరెక్టే అమ్మా. ఇలాగా పిల్లల్ని పెంచుకోవడం కూడా ఒక ఆర్ట్ అమ్మా. అవును, పెద్ద టాస్కే అమ్మా. చాలా పెద్ద టాస్క్. అవును నిజంగా. ఒకప్పటి కాలంలో ఆడుతూ పాడుతూ అసలు ఎలా పెరిగారో కూడా తెలియదమ్మా మా పిల్లలు. వామ్మో ఈ పిల్లలు ఏందో కంప్యూటర్ పిల్లలు అని ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారమ్మా. అవును, ఈ పూర్వం పిల్లలమ్మా నిజంగా వినేవారమ్మా. పేరెంట్స్ ఏం చెప్పినా కూడా వినేవారు, ఫాలో చేసేవారు. ఇప్పుడు పిల్లలు వినడము ఫాలో చేయడము తగ్గిపోయిందమ్మా. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. నేను అందరికీ చెప్తాను, మీరందరూ మళ్ళీ పాత రోజులకి, ఓల్డ్ డేస్కి రండి. అందరూ కూడా రూట్స్, బ్యాక్ టు రూట్స్ అంటాం కదా, బ్యాక్ టు రూట్స్కి రండి. ఆ రూట్స్ నుంచి మళ్ళీ ఎంత పెద్ద వయసు అయినా కూడా మళ్ళీ రూట్స్కి వచ్చి స్టార్టింగ్ చెయ్యండి. అంతే, మంచి భవిష్యత్తు ఉందమ్మా పిల్లలకి. సంతోషం అమ్మా. నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు దూరమైన ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళ రూపంలో మీరు ఇంత మంచి మాటలు చెప్పటం చాలా సంతోషంగా ఉందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. శ్రీమాత్రే నమః. మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా ఆశీర్వచనములు, ధన్యవాదములు. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని నేను అమ్మవారిని శివయ్యని కోరుతున్నాను. ధన్యవాదాలమ్మా. నా తరఫున, ప్రేక్షకులందరి తరఫున కూడా కృతజ్ఞతలమ్మా. ధన్యస్మి అమ్మా.